Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ జై హో బీసీ మహాసభలో నోరూరించే ఫుడ్ మెనూ. వైఎస్ఆర్సీపీ జై హో బీసీ మహాసభ పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఏర్పాటు చేసి ఈ సభలో బీసీలకు జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమం, రాజకీయ పదవుల్లో నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యంపై వివరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం ఉంటుంది. ఈ జై హో బీసీ మహాసభకు హాజరయ్యే నేతల కోసం నోరూరించే ఫుడ్ మెనూ రూపొందించారు. ఉదయం టిఫిన్లలో ఇడ్లీ, గారే, మసాలా ఉప్మా, పొంగలి, సాంబారు, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, స్వీట్ రవ్వ కేసరి, కాఫీ, టీలు ఉన్నాయి. మధ్యాహ్నం భోజనంలో వెజ్తో పాటు నాన్ వెజ్ మెనూ ప్రిఫర్ చేశారు. నాన్ వెజ్ మెనూలో మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, రొయ్యలు, కోడిగుడ్లు కర్రీ, చేపల పులుసు, కట్ట, ఉల్లి చట్నీ, వైట్ రైస్, పెరుగు, చక్కెర పొంగలి మెనూలో ఉంది. అలాగే వెజ్ మెనూ విషయానికి వస్తే వెజ్ బిర్యానీ, పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ, డబుల్ బీన్స్ జీడిపప్పు కర్రీ, ఉల్లి చట్నీ, పప్పు టమాటా, గోంగూర పచ్చడి, వైట్ రైస్, సాంబారు, పెరుగు, చక్కెర పొంగలి, వాటర్ బాటిల్స్ మెనూలో చేర్చారు. నేతలు కార్యకర్తల కోసం పసందైన వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఈ సభకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు, జనాలు తరలి వస్తున్నారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు జై హో బీసీ మహాసభ ఉండడంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. అలాగే సభకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చేవారు జిల్లాల వారీగా వాహనాలను ఆయా ప్రాంతాల్లోనే పార్క్ చేయాలని సూచించారు. నగరవాసులు ట్రాఫిక్ ఆంక్షలు పాటించి సహకరించాలని పోలీసులు కోరారు.